సినిమాలకు గ్యాప్ ఇచ్చి 3 సంవత్సరాలైనా తన మార్క్ హిట్ కొట్టి 7 ఏళ్లు దాటినా క్రేజ్ అండ్ ఇమేజ్ అనువంతైన చిక్కు చెదరలేదు ఆల్ ఇండియాలో తన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి పవర్ స్టార్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అనే న్యూస్ వినగానే చాలా మంది హీరోస్ రియాక్షన్ ఇది వచ్చేసాడు ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోస్ హిట్ మూవీస్ కూడా లేని రికార్డ్స్ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీస్ కుండేవి తన మూవీస్ కి గ్యాప్ ఇచ్చిన తర్వాత చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు కానీ తన మూవీస్ కి రికార్డ్స్ అనేవి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి స్టార్ట్ అయ్యేవి తన మూవీ ఏదైనా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన నెక్స్ట్ సెకండ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ గా ఉండేది ఇక టీజర్ ట్రైలర్స్ తో పాటు సాంగ్స్ కి యూట్యూబ్ లో రికార్డులు మోత మోగేవి తన లాస్ట్ మూవీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్ ని షేక్ చేసినవే తన లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి టీజర్ పైన ఉన్న లైక్స్ రికార్డ్ బ్రేక్ చేయడానికి చాలా కాలమే పట్టింది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన మగువా మగువా లిరికల్ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరం చూసాం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వద్దాం పవన్ కళ్యాణ్ మూవీస్ కి గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగిలిన స్టార్ హీరోలు చాలానే రికార్డ్స్ ని క్రియేట్ చేశారు సో పవర్ స్టార్ వకీల్ సాబ్ తో బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ చాలానే ఉండిపోయాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా టీజర్ విషయానికి వస్తే ఫస్ట్ 24 గంటల్లో టీజర్ ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ ని తెచ్చుకుంటుందనేది చూడడం మానవాయితీ తమిళ్లో అజిత్ విజయ్ల మూవీస్ మధ్య ఈ కాంపిటీషన్ ఎక్కువ చూస్తుంటాం విజయ్ ఇప్పటికే 1 మిలియన్ మార్క్ ని మెర్సల్ సర్కార్ బిగిల్ మూవీస్ తో 3 టైమ్స్ టచ్ చేయగా రీసెంట్ గా మాస్టర్ మూవీ టీజర్ తో కూడా 1 మిలియన్ మార్క్ ని టచ్ చేశాడు మన టాలీవుడ్ లో మాత్రం ఒక్కసారి కూడా ఏ స్టార్ హీరో టచ్ చేయలేకపోయాడు అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టీజర్ కి ఏకంగా 2 మిలియన్ లైక్స్ ని 20 మిలియన్ వ్యూస్ ని టార్గెట్ గా పెట్టారు 1 మిలియనే కష్టమని మిగిలిన వారు భావిస్తుంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం మాకు ఇదంతా చాలా నార్మల్ విషయం వి బేసికలీ పీకే ఫ్యాన్స్ అని అంటున్నారు అందుకే అంటారు ఫ్యాన్స్ లందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరేయా అని టీజర్ అండ్ ట్రైలర్స్ కి టార్గెట్స్ ఇలా ఉంటే టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ మార్క్ ని ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు టచ్ చేయగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆ మార్క్ ని అందుకోలేదు ఆయన ఫ్యాన్స్ వకీల్ సాబ్ తో 100 కాదు 150 కోట్ల షేర్ ని కొట్టి చూపిస్తామంటున్నారు ఈ కరోనా వల్ల థియేటర్లో బుకింగ్ నెంబర్ తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే అయితే 150 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం అనేది ఈ టైంలో చిన్న విషయం కాదు పవర్ స్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 150 కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇక వకీల్ సాబ్ బ్రేక్ చేయాల్సిన మరో రికార్డ్ ఏంటంటే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన నాన్ బాహుబలి రికార్డ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర కొట్టలేదు అజ్ఞాతవాసి తర్వాత మూవీస్ ని కంటిన్యూ చేసి ఉంటే ఎప్పుడూ ఇది జరిగిపోయి ఉండేది బట్ స్టిల్ పవర్ స్టార్ కి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది వరుసగా 4 సినిమాలు ఎలానో చేస్తుండటంతో ఏదో ఒక మూవీ ఖచ్చితంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ చెప్తున్నారు మాకు అసలు రికార్డ్స్ లేకపోయినా పర్లేదు ఆయన్ని స్క్రీన్ పైన చూస్తే చాలు అని కూడా చాలా మంది ఆశపడుతున్నారు అందులో నేను ఒకడిని ఇక శాటిలైట్ బిజినెస్ ప్రీ బుకింగ్ బిజినెస్ ఫస్ట్ డే వీకెండ్ ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఇలా చాలా టార్గెట్సే ఉన్నాయి ఈ మూవీ పైన మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ